ద మోస్ట్ పాపులర్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ తెలుగు క్రిస్టియన్ హిమ్స్ యహోవా నామరులు ఆలించిన పురుషోత్తం చౌదరి గారు రాసిన పాట. యెహోవా నామములాలించెను ధన మహాదయను నను గణించెను. యెహోవా నామములాలించెను ధన మహాదయను నను గణించెను. అహర్నిశలది నాహీను గగున దుహాయనెడు ధ్వని గ్రహించి మని ప్రేము. యెహోవా నామములాలించును ధన మహాదయను నను గణించును. పిశాచి కడిమి బడగొట్టెను ధన వశాన నన్ను నిలువ పెట్టెను. పిశాచి కడిమి బడగొట్టెను ధన వశాన నన్ను నిలువ పెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేదీర్చను. యెహోవా నామములాలించెను ధన మహాదయను మదావళము బోలు నామది ధన ప్రదీప్త వాక్యాంకుశాహతి. మదావళము బోలు నామది ధన ప్రదీప్త వాక్యాంకుశాహతి. యథేచ్ఛలన్నిటి బుద్ధిమచి పాపపు మొదల్ తురల్ నరికి దరికి జేర్చను. యెహోవా నామములాలించెను ధన మహాదయను నను గణించెను. అనీతి వస్త్రమెడలించెను యేసు నాధు రక్తము నముచెను. అనీతి వస్త్రమెడలించెను యేసు నాధు రక్తము నముచెను. వినూత్న యత్నమెదను నియల్నడు గణం వినల్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నామములాలించెను ధన మహాదయను నను గణించెను. విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు జవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగము పైకి లాగినను సుఖ కళావళు మనసులోన నిలిపెను. యెహోవా నామములాలించెను ధన మహాదయను నను గణించెను. అగణ్య పాపియని తోయక నన్ను గూర్చి తన సుతుని దాచక. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక. తెగించి మృతికో పగిల్చి పాపపు నిగుడిగు సొగసు గణనచెను. యెహోవా నామములాలించెను
వందన మహాదయను నను గణించెను. యెహోవా నామమున లాలించెను దన మహాదయను నను గణించె. అహర్నిశలది నహీను రఘునాథు హాయనెడు ధ్వని గ్రహించి మని పెను. యెహోవా నామమున లాలించెను దన మహాదయను నను గణించెను. ఒక మాట చెప్పాలనిపించింది. పెద్దలు పాతకాలం నుండి ఈ పాట పాడేటప్పుడు తన మహాదయను నన్ను గణించను అనేది కొంచెం డిఫరెంట్గా పాడారు. అయితే వరంగల్లో మేము మరి మా చిన్నతనంలో వేరుగా ఇప్పుడు నేను పాడినట్టు పాడేవాళ్ళం. డిఫరెన్స్ ఏంటో చూపిస్తా. తన మహాదయను నన్ను గణించను అని పాడారు. మహాదయను నను గణించను అని పాడేవాళ్ళు. నేను ఎలా పాడుతున్నానంటే మహాదయను నను గణించను. ఇది యమన్ కళ్యాణి. సరిగమ పదని సరిగమగారి సరిగమ కళ్యాణం. పెద్దమ్మ చిన్న మధ్యమ రెండు వస్తాయి. చాలా సుందరంగా ఉండే యమన్ కళ్యాణి. మహాదయను నన్ను గణించను సరిగమ పదని సీస. కింద నీ కూడా టచ్ అయితే కొంచెం అక్కడ ఎంఫసిస్ ఉంటే కింద నీ టచ్ అయ్యి మళ్ళీ సాలోకి వస్తే రాగం యొక్క పరిపూర్ణ సౌందర్యం వికసితం అవుతుంది, ఆవిష్కృతం అవుతుంది, ప్రత్యక్షం అవుతుంది. రాగంలో ఉండే మెలడీ మొత్తం బయటకు వస్తుందని నా ఉద్దేశము. నేనేదో పెద్ద ఈ విషయంలో సంస్కర్తనని కాదు, బాగుంటుందని ఒక గురువులకు పాదాభివందనం చేస్తూ నేను చేస్తున్న విజ్ఞప్తి. మహాదయను నన్ను గణించను అన్నది శుద్ధ కళ్యాణి, ఏం అపస్వరం కాదు. కానీ మెలడీ ఇంకా బాగా బయటికి రావాలంటే మహాదయను నన్ను నన్ను గణించెను నన్ను గణించెను. బాటం స్వరం యొక్క బాటం తగులుతుంది, అలా ప్రాక్టీస్ చేయండి. అవకాశం ఉంటే చేయండి, లేకపోతే దానివల్ల మనకు ఆశీర్వాదాలు వచ్చేది పోయేది ఏం లేదు, నరకానికి పోయేది స్వర్గానికి పోయేది లేదు. మ్యూజిక్లో కొంచెం మెలడీ ఎక్కువ పలికిద్దామని ఉద్దేశం.